ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే కాపీరైట్ ఇష్యూలు అనేది సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే 2 డెమోస్ అయితే ఉంటుంది, ఎందుకంటే 2 డిఫరెంట్ లిరిక్తో పెట్టాను. ఇంకో లిరిక్ కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది, కాబట్టి మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే డెమో వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. ఖచ్చితంగా కొంచెం ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ వీడియో ఎడిటింగ్ కూడా మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏ కైన్ మాస్టర్ ఉన్నా మనకైతే ఏం పర్వాలేదు. ఓకే, ఈ ఎడిటింగ్ మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి మనకు పైన క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. ఏ కైన్ మాస్టర్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే మీరైతే రేషియోలో మాత్రం మీరైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యారౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది, కాబట్టి ఈ బ్యారౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఓకే, చాలా సూపర్ కూడా ఉంటుంది, కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మీరైతే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, చాలా సూపర్గా అయితే ఉంటుంది, కాబట్టి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో మీరేం చేస్తారండి, ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా అయితే ఉంటుంది, కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా స్కై అనేది బ్యాక్ సైడ్లో అయితే ఉంది, కాబట్టి ఆ స్కై అనేది మనమైతే రిమూవ్ చేసుకోవాలి, కాబట్టి కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకీ ఆప్షన్ అయితే ఉంటుంది, కాబట్టి క్రోమాకీ ఆప్షన్ని మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కీ కలర్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ కలర్ చూసుకోండి, సేమ్ కీ కలర్ అయితే మీరైతే పెట్టుకోండి. ఇక్కడ మీరైతే కీ కలర్ అయితే పెట్టుకుంటే ఆటోమేటిక్గా అయితే మీరైతే కీ కలర్ అయితే సేమ్ మనకు లైట్గా మనకు బ్లూ కలర్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే పైన అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటా. పైన దాన్ని మీరైతే కింద దాన్ని మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు లోపల స్కై అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది, కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం మర్చిపోకుండా మీరైతే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నా. మీరు కూడా అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది మనకు వెనకాల ఉన్న మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత మరి ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫోటో మీరైతే పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫోటో. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, కాబట్టి ఆ వీడియో చూసి మీరు కూడా ఒక హెచ్డీలో మీ బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా మీరైతే పిఎన్జీగా అయితే మార్చుకోవచ్చు, ఎవరైనా ఫోటో కావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే నేనైతే సారీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే వరుణ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుంటాను. చూడండి ఇమేజ్ని నేనైతే ఎండ్ వరకు అయితే జరుపుకున్నా. ఈ ఇమేజ్ ఉంది కదా మనకు, ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే పెట్టుకోండి, సేమ్ మీరు కూడా ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి లేయర్ అయితే మీరైతే కొంచెం అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒక 600 mm అయితే జరిపి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక తాళం గుర్తు అయితే ఉంది, కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో యానిమేషన్ కింద ఒక ప్లస్ అని అయితే టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఈ లేయర్ ఉంది కదా, ఇదైతే మీరైతే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఈ మనకు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే కనిపించకుండా అయితే పెట్టుకుందాం, ఎందుకంటే మనకు యానిమేషన్ కాబట్టి. ఓకే, యానిమేషన్ అయితే పెట్టుకోవాలి, కాబట్టి ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది, మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, ఏదో ఒక సైడ్ నుంచి మనకు యానిమేషన్ వస్తేనే చాలా బాగా అయితే ఉంటుంది, కాబట్టి అలాగైతే చేసుకోండి. చేసిన తర్వాత ఈ వీడియో మీరైతే ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఈ వరుణ్ ఫోటో ఉంది కదా, ఈ వరుణ్ ఫోటోని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే పెట్టుకోండి, ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే యానిమేషన్ అయితే వస్తుంది, చాలా స్లోగా అయితే వస్తుంది ఆ ఫోటో కూడా, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉండదు. ఓకే, ఇంకా మీరు ఎక్కువ జరుపుకోవాలని అనిపిస్తే ఎక్కువ అయినా జరుపుకోవచ్చు, నేనైతే ఇంతవరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, చాలా సూపర్గా అయితే ఉండదు. ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది, చాలా స్లోగా అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీ బ్యాక్ సైడ్లో ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు మనకు, ఎలాంటి ఫోటో మీ ఇష్టం అది. నేనైతే పిఎన్జీ ఫోటో అయితే పెట్టుకుంటున్నా, మీరు కూడా మీకు నచ్చిన ఫోటో అయినా పెట్టుకోవచ్చు, పిఎన్జీగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫోటో పెట్టుకున్నా ఏం పర్వాలేదు. కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడైతే దీపికా పిల్లి ఫోటో అయితే పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఫోటోని నేనైతే ఇక్కడైతే పెట్టుకున్నా. చూడండి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టి సెంట్ టు బ్యాగ్ అయితే చేసుకుంటాం. ఓకే, సెంట్ టు బ్యాగ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు మేఘాల్లో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఈ ఫోటోని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఈ ఫోటోని కూడా ఎండ్ వరకు అయితే జరిపి ఈ ఫోటోని కూడా మనమైతే ఒక 600 mm అయితే జరిపి మళ్ళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఫేమ్ అయితే ఒకటి యాడ్ అయితే చేసుకుందాం. సేమ్ ఇంతకుముందు ఫోటో ఎలా అయితే చేశామో అలాగైతే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ వచ్చి ఈ ఫోటో కూడా మనమైతే కనిపించకుండా ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఈ ఫోటో మనకు రెండు సేమ్ ఫోటో అయితే యానిమేషన్ అయితే అవుతుంది. ఈ ఫోటోను కూడా మనం ఏం చేద్దామంటే 15 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే,
ఇక్కడ మనకు ఏదైతే సెకండ్ ఫోటో మీరు యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోని మీద 15 సెకండ్ అయితే జరిపి, ఈ ఫోటో ఉంది కదా మనకు బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో, ఈ ఫోటోని మీద ఈ సైడ్ అయితే కొంచెం జరుపుకోండి, ఎక్కువ ఏమద్దు ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ అయితే జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో ఎలాగైతే వచ్చిందో మీకు అయితే ఒకసారి క్లీన్గా అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నాం కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది మనకు, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక లిరికల్ వీడియో అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, లేకపోతే మీకు నచ్చిన లిరిక్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను. ఓకే ఇక్కడ చూడండి నేనైతే ఆ లిరికల్ వీడియో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే ఈ లిరికల్ వీడియో అయితే ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అంత ఉంటుంది కాబట్టి ఈ లిరికల్ వీడియోని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే మల్టీప్లేక్ చేసుకుంటున్నాను. ఓకే మల్టీప్లేక్ అయితే చేసిన తర్వాత ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి, కింద మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే కొంచెం శాచ్యురేషన్ అయితే మీరైతే కొంచెం అయితే పెంచుకుంటే మనకు లిరికల్ వీడియో చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు స్టార్టింగ్లో ఏదైతే పిఎన్జీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో ఆ పిఎన్జీ ఫోటోని మీరైతే ఇక్కడ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, బ్రింగ్ టు ఫాన్ అయితే చేసుకోండి. అయితే మనకు లిరికల్ బ్యాగ్ మనకు పైన అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి, లిరికల్ పైన అయితే వచ్చింది కనిపించింది మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కాబట్టి అలాగైతే పెట్టుకోండి. ఓకే పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేద్దాం. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక లీప్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే ఇక్కడ చూడండి ఈ లీప్ వీడియో అనేది ఉంటుంది మనకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లీప్ వీడియోని మీరు అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసే క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరు దీని అయితే ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే మనకు ఓన్లీ లీఫే అయితే ఉంటుంది, మనకు గ్రీన్ కలర్ అయితే పోతుంది, కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా సౌండ్ మ్యూట్లో పెట్టి. ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఓకే ఇలాగైతే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇలాగైతే యాడ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి మీరు స్టార్టింగ్లో మీరు డెమోలో చూశారు కదా మనకు స్టార్టింగ్లో మనకు ముందర అయితే స్మోక్ అనేది వస్తుంది. ఓకే దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. ఓకే ఇక్కడ మనకు స్టిక్కర్ అండ్ ఓవర్లీ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే సెంటర్లో క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి స్టిక్కర్ ఆప్షన్ అయితే పైన అయితే స్టోర్ అయితే ఉంటుంది కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇలాగైతే మీ యొక్క స్టోర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది, మీ కైన్మాస్టర్ స్టోర్ అనేది. ఇక్కడ మనకు చూడండి ఫెషల్ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ ఫెషల్ ఎఫెక్ట్లో మీరైతే కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు మిస్టరీ ఫాగ్ అనే ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి దీని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే డౌన్లోడింగ్ మీ కైన్మాస్టర్లో స్టోర్ వర్క్ చేయకపోతే నాకైతే కామెంట్ అయితే చేయండి, మీకు వీడియో అనేది ఇచ్చేస్తాను మీకు. ఓకే నేను గ్రీన్ స్క్రీన్లో వీడియో అయితే ఇచ్చేస్తాను, స్టోర్ వర్క్ చేసేవాళ్ళు మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి ఫాగ్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇందులో మనకు 4th ఎఫెక్ట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత దీనైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి, కిందికి తీసుకురండి. ఓకే కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ని మనమైతే ఎండోర్క్ అయితే జరుపుకుందాం. ఇక్కడ చూడండి ఎండోర్క్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం కదా మనకు లెగ్ కానీ ఏది కానీ మనకు సరిగా అయితే మంచిగా అయితే కనిపిస్తుంది, చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది. ఓకే మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి, ఇలా చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి. ఓకే ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి ఎక్సలెంట్ క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసి మీ యొక్క సోషల్ మీడియాలో అయితే పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.